గుడివాడ పట్టణంలో వెనిగల్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ అన్న క్యాంటీన్ వాహనం ద్వారా ప్రతిరోజు 300 మందికి నిత్యాన్నదాన కార్యక్రమం జరుపుతున్నారు. పేద ప్రజలందరికీ కూడా అన్న క్యాంటీన్ ద్వారా మొబైల్ వాహనంపై అందిస్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని వాహనాల ద్వారా ఉచిత అన్న క్యాంటీన్ ద్వారా అన్న ప్రసాదాన్ని పేద ప్రజలకు అందిస్తామని వెనిగల్ల ఫౌండేషన్ అధినేత వెనిగల్ల రాము సభాముఖంగా తెలియజేశారు. ఎవరికి ఏ విధమైన సహాయం కావాలన్నా కుల మతాలకు అతీతంగా సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు. నిన్న స్టార్ట్ చేసిన అన్న క్యాంటీన్ ని ఒక వెహికల్ రెడీగా ఉంది. దాంట్లో దాని నుంచి రోజుకొక ప్లేస్ లో దాన్ని ఉంచి 300 మందికి రోజు ఉచితంగా ఆహారం అందించడం జరుగుతుంది. మీరందరూ తప్పక వినియోగించవలసిందిగా కోరుతున్నాము. రెండో వెహికల్ కూడా రెడీ అవుతుంది మన ఇక్కడ ఉపయోగాన్ని బట్టి. దానిలో కూడా ఇంకొక 300 మందికి సరిపడా చేపిచ్చి పంపిస్తాం జరుగుతుందండి. ఇవన్నీ త్వరలో అనౌన్స్ చేస్తాము. ప్రస్తుతానికైతే ఇక్కడి నుంచి ప్రతిరోజు ఒక ఆదివారం తప్పితే వారానికి 6 రోజులు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ మినిమం 300 మందికి సరిపడా భోజనం అందించడం జరుగుతుంది. రోజుకి ఒక చోట పెడుతున్నాము. ప్రస్తుతానికి షెడ్యూల్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. ట్రయల్ కింద కొన్ని అనుకున్నాము. వాటితో బస్టాండ్ సెంటర్ మున్సిపల్ ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ముబారక్ సెంటర్ అండ్ నీలమాల్ సెంటర్ అంటే గౌరీశంకర్ సెంటర్ సెంటర్ ఇప్పటికి ప్రస్తుతానికి ఫైనలైజ్ అయ్యి ఉన్నాయండి. వీటితో పాటు ఇంకెక్కడెక్కడ కుదురుతుంది అనేది అని చూసుకుని మొత్తం మీద చాలా త్వరలో మనం ప్రణాళిక మొత్తం చెప్తాం బేసిక్.